హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వేదాంతు వాళ్ళు వచ్చేసి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక ఫ్రెషర్ వాళ్ళకి బంపర్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఈ యొక్క వేదాంతు ప్రతి ఒక్కరి నోటికి అయితే తెలిసే ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి స్టార్టింగే మనకి 3.3 ఇస్తారు. తర్వాత మీరు చేరిన తర్వాత మనకి 800 వర్క్ చేసిన తర్వాత మీకు 4.5 lakh పరాన మీకు శాలరీ ప్యాకేజ్ కూడా అయితే చేసేస్తారు. ఇంకా సో ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది వర్క్ లొకేషన్ అనేది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా అయితే చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియో అయితే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయితే షేర్ చేయండి. సో ఇక నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకి ప్రజెంట్ ఈ యొక్క వేదాంతు నోటిఫికేషన్ మనకి క్వాంటెల్ అనే ఒక సంస్థ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో వీళ్ళే మనకైతే ఇంటర్వ్యూస్ కూడా కనెక్ట్ చేస్తారు, బట్ మీకు ప్లేస్మెంట్ అయితే మీకు వేదాంతలు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్గా మనకి జాబ్ రోల్ వచ్చేసి అకాడమిక్ కౌన్సిలర్గా అయితే మీరైతే పనిచేయాల్సి ఉంటుంది. సో జాబ్ ప్రొఫైల్ ఇక చూసుకోవచ్చు, అకాడమిక్ కౌన్సిలర్గా ఉంటుంది. పెర్క్స్ అండ్ ఇన్సెంటివ్స్ కింద చూస్తే స్టార్టింగ్ ప్యాకేజ్ మీకు 3.3 lakhs అయితే ఇస్తారు. సో ఫస్ట్ అనేది మీకు, సో ఆఫ్టర్ పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ 3 months, అంటే తర్వాత 3 months అయిపోయిన తర్వాత మీకు ఆ శాలరీ ప్యాకేజ్ మీకు వచ్చేసి 4.5 అయితే మిమ్మల్ని సో ఇంక్రిమెంట్ ఏవైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూస్తే ఎనీ గ్రాడ్యుయేట్స్ లెవెల్లో కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ కింద చూస్తే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది, అంటే మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి అబౌట్ ద కంపెనీ చూస్తే క్వాంటెల్ ఈస్ ద అఫీషియల్ లెర్నింగ్ పార్ట్నర్ ఆఫ్ వేదాంతు అండ్ విల్ ప్రొవైడ్ యూ క్యాన్ ఆపర్చునిటీ టు సైట్ ఫర్ వేదాంతు. ఇంటర్వ్యూ సంబంధించి వీళ్ళైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు. సో అలాగే మనకి ఆపర్చునిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వేదాంతు గురించి మీకైతే పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదొక మన ఇండియాలో చూస్తే ఒక లీడింగ్లో ఉన్నటువంటి ఆన్లైన్ ట్యూటోరింగ్ కంపెనీ. అండ్ ఇది ఒక మనకి అంటే ఫుల్గా ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా వీళ్ళైతే అందిస్తుంటారు లైవ్ క్లాసెస్ అనేది. సో ఇది మనకి వేదాంత గురించి పెద్దగా మీకు చెప్పాలంటే, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీ జాబ్ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అంటేనా, అడ్వైజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఫర్ దేర్ లెర్నింగ్ నీడ్స్ త్రూ స్ట్రక్చర్డ్ కౌన్సిలింగ్ సెషన్స్ మీద వాళ్ళకి స్టూడెంట్స్కి అడ్వైజ్ ఇవ్వడం కావచ్చు, అలాగే పేరెంట్స్కి వీటి మీద ఇంట్రాక్ట్ అంటే తెలియని వారికి చెప్పడం కావచ్చు, ఫిక్స్ అపాయింట్మెంట్స్ అండ్ కండక్ట్ ఆన్లైన్ డెమో సెషన్స్ అనే డైలీ బేసిస్ ఇన్క్లూడింగ్ ఫాలోఅప్ సెషన్, అండర్స్టాండ్ కస్టమర్ ప్రొఫైల్ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడ్స్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎలా వర్క్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ రావాలని చెప్పేసి కూడా మీకు క్లియర్గా తీస్తారు. సో ఇందులో మనకి ఎలాంటి టార్గెట్స్ అయితే ఉండవు. సో ఎవరైతే ఈ యొక్క వేదాంతలో ఎవరైతే ఉంటారు స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకనేది మీరు ఒక అడ్వైజర్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి రౌండ్ 1 వచ్చేసి మనకి టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది, రౌండ్ 2 వచ్చేసి ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కింద చూస్తే మన దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏమైనా ఉండాలంటేనా, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ ఇంగ్లీష్ రైట్, అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ రాయడం కూడా వచ్చి ఉండాలి, అది కూడా ప్రొఫిషియన్సీగా. క్యాండిడేట్స్ హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ మోర్ లాంగ్వేజెస్ విత్ ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ ఆర్ ప్రొవైడ్. ఎందుకంటే వేదాంతలో ఒక లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఇక్కడ మనకి చాలామంది అయితే జాయిన్ అవ్వరు. సో మల్టిపుల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్న పర్సన్స్ హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు. సో వాళ్ళందరినీ మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకి డిఫరెంట్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైతే వాళ్ళని ఈజీగా అయితే కమ్యూనికేట్ చేసుకోవాలి. సో కాబట్టి మన దగ్గర కూడా మనకి ఇతర లాంగ్వేజ్ అనేది తెలిసి ఉంటే ఈజీగా అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. హ్యావ్ సేల్స్ ఇంటిగ్రిటీ, ఇంకా ల్యాప్టాప్ డెస్క్టాప్ విత్ డీసెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మెన్షన్ చేశారు. బట్ ఒకవేళ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే లేకుండా పర్వాలేదు, ఫస్ట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి, ఫర్దర్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇవన్నీ మనం చూసుకుందాం. సో దీనికి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేసుకుంటామంటే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ కాంటాక్ట్ నెంబర్, తర్వాత మీ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వచ్చుకోవచ్చు, ఒకవేళ ఆప్షనల్గా ఉంటుంది. సో మీ యొక్క ఎడ్యుకేషన్ అయితే మెన్షన్ చేసుకోండి, హైయెస్ట్ డిగ్రీ, కాలేజ్ నేము, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, కోర్సు ఆర్ బ్రాంచ్ ఏంటి. సో మినిమం టైం ఏదైతే అడుగుతున్నారు, సో మినిమం టైం పీరియడ్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ ఈజ్ 3 months. యూ విల్ హ్యావ్ టు సైన్ బాండ్ ఫర్ దట్ ఆర్ యూ కంఫర్టబుల్. సో మనకి ప్రజెంట్ అయితే ఒక ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది 3 months అనేది. సో మీరు అది కూడా మనకి ఎలాంటి బాండ్ కూడా అయితే ఉండదు, సైన్ అండ్ బాండ్ ఫర్ దట్ ఆర్ యూ కంఫర్టబుల్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అయితే తీసుకోండి, లేకుంటే నో అయితే ఆప్షన్ ఎంచుకోవచ్చు. సో ఫైనల్ ఇక్కడ మీ యొక్క రిజ్యూమ్ అయితే యాడ్ చేసుకోండి, చూస్ ఫైల్ అయితే క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్స్లో ఉన్నటువంటి రిజ్యూమ్ అయితే యాడ్ చేసుకొని సెండ్ చేస్తే అయిపోతుంది. దీంతో మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క వేదాంత నుంచి వచ్చినటువంటి అడ్వైజర్ కౌన్సిల్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యారంటే మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా మనకి చెప్పారు. సో ఎవరైతే రీసెంట్గా మనకి 2019 టు
ప్రజెంట్ ఇయర్ వరకు పాస్ అయిన వాళ్ళందరూ కూడా అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.